అభ్యర్థుల ప్రకటనకు ముందే నష్ట నివారణ చర్యలకు దిగింది కాంగ్రెస్ అధిష్టానం మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ కు కీలక బాధ్యతలు అప్పగించింది క్లియర్గా ఉన్న సెగ్మెంట్లకు నేడు జాబితా విడుదల చేయనుంది కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మొత్తం అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అశోక్ చౌహాన్ కమిటీ సూచన మేరకు విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల ముప్పై లోపు పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా విడుదల కానుంది మరింత సమాచారం గాంధీ గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు రాకేష్ ఈ నెల ముప్పై లోపు పూర్తిస్తాయి అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది ఎందుకు విడుదల వారీగా ఈ చర్యలు దిగుతోంది అసంతృప్తి జ్వాలలు చల్లార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా ఎస్ టీ కాంగ్రెస్ రెండవ జాబితా విడుదల ముందే టీ కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిందని కూడా చెప్పుకోవచ్చు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ బాధ్యతలు అప్పగించారు ఈ కమిటీలో అశోక్ చౌహాన్తో పాటు కర్ణాటక ముఖ్య మంత్రి అలాగే ఇన్ఛార్జ్ ఠాక్రే దీంతో పాటు దీపాదాస్ మున్సి మీనాక్షి నటరాజుతో పాటు మరికొంతమంది నేతలు ఉండబోతూ ఉన్నారు ఈరోజు సీఈసీ మొత్తం కూడా మిగతా అరవై నాలుగు నేకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేసినప్పటికీ వాటిని విడతల వారిగా విడుదల చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు పదిహేను నుంచి ఇరవై ఏక వర్గాలకు ఎటువంటి ఇబ్బందుల ఏకవర్గాలకు సంబంధించి మాత్రమే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది ఇక ఈ రోజు నుంచి ఒక రెండు మూడు రోజుల పాటు నేతలందరితో కూడా సంప్రదింపులు చేసే అవకాశం ఉంది ఒకరి నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడే ఏకవర్గాలకు సంబంధించి టికెట్ రాని నేతలందరికీ సంబంధించి వారిని ముందుగానే పిలిపించుకొని మాట్లాడి తర్వాత ఆ నేక వర్గాల్లో ఇక ఎటువంటి ఇబ్బంది లేదన్న నేక వర్గాలను రోజువారగా ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు సాయంత్రం ఒక కీలక మీటింగ్ గాంధీభవన్ జరగబోతోంది అశోక్ చౌహాన్ మధ్యాహ్నం రాబోతున్నారు ఇన్ఛార్ ఠాక్రే రేవంత్ రెడ్డి అలాగే మిగతా ముఖ్యమైన నేతలందరూ కూడా సీసీ మీటింగ్ తర్వాత హైదరాబాద్ వస్తారు గాంధీభవన్ లో ఐదు గంటలకు జరిగే మీటింగ్ లో రేపటి నుంచి జరగబోయే రెండో విడితో బస్ యాత్రకు సంబంధించి కానీ ఈ అభ్యర్థులకు సంబంధించి అసంతృప్తి నేతలు బుజ్జగించే అంశం గానీ రెండు కీలక అంశాల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పొచ్చు పూర్తి స్థాయిలో ప్రచారానికి సంబంధించి పీసీ చీఫ్ రెడ్డి కీలక బాధ్యత తీసుకునే అవకాశం కనిపిస్తోంది భుజగింపులకు సంబంధించి అశోక్ చౌహాన్ నేతృత్వంలో సంబంధించిన సీనియర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో డిస్టర్బెన్స్ కాకూడదు ముఖ్యంగా మహిబాద్ లాంటి నేక వర్గంలో ముగ్గురేసి నేతలు పోటీ పడడం జరిగింది మురళీ నాయక్ కానీ బలరాం నాయక్ కానీ బిలై నాయక్ కానీ అలా ఒక్కరికి టికెట్ ఇస్తారు మిగతా ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం లేకుంటే వాళ్ళనే గాంధీభవన్ పిలిపించుకొని మాట్లాడడం ఇలాంటి చర్యలు చేయడం ద్వారా కొంతమేర కాంగ్రెస్ పార్టీ నష్టం నుంచి తప్పించుకోవచ్చనే అభిప్రాయంతో పార్టీ ఉంది అందుకోసమే చచ్చ ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఎక్కడెక్కడ అసంతృప్తి వచ్చే అవకాశం ఉందనే సెగ్మెంట్లను గుర్తించడం జరిగింది ఆ అనేక వర్గాల వారిగా నేతలందరినీ కూడా పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి నుంచి జరిగే బస్సు యాత్ర వికారాబాద్ నుంచి చేవల వరకు బస్ యాత్ర జరిగే అవకాశం ఉంటుంది ఈ బస్సు యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొనబోతున్నారు ఎల్లుండి సీతారామయ్య పాల్గొంటారు ఆ తర్వాత రెండు రోజులు ప్రియాంక గాంధీ ఆ తర్వాత ఒకరోజు రాహుల్ గాంధీ ఈ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది బస్సు యాత్రకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ను సాయంత్రం ప్రకటించే అవకాశం ఓకే కేసీఆర్ ను గద్దెదించడమే తన ఏకైక లక్ష్యమని గొంతులు ప్రాణమున్నంత వరకు పదవులు డబ్బుల కోసం పార్టీలు మారనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీలో పలువురు నేతలతో కలిసి కాంగ్రెస్ లో చేరారు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తన ధ్యేయం ఉన్నారు ఎవరిని అపనిందలు వేసినా దుష్ప్రచారం చేసినా పట్టించుకోనన్నారు బిజెపి పోయినా మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చిన ఒకటే ఒక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నా పోరాటం ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఒకటే ఒక పోరాటం ఒకటే ఒక లక్ష్యం ఒకటే ఒక ఆశయం తెలంగాణ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందుకు ఈ దుర్మార్గం కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి పాలన పోవాలని నా పోరాటం చేస్తున్నా మీడియా సోదరులు అందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన ఎవరెన్ని మాట్లాడినా మా లక్ష్యం కోసం పనిచేసి ఎవరెన్ని అపనింద లేచినా అవమానాలు చేసినా దుష్ప్రచారం చేసినా నేను పట్టించుకోను తెలంగాణ ప్రజలే నాకు దేవుళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ మాటిస్తున్నా ప్రాణం పోయినా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు పదవుల కోసం డబ్బు డబ్బుల కోసం పార్టీలు మారము అమ్ముడు పోము కేసీఆర్ని దింపడమే ఏకైక లక్ష్యం తెలంగాణని సామాజిక తెలంగాణ వైపు తీసుకుపోవడమే మా లక్ష్యం ఈ అవినీతి కుటుంబాన్ని జైలు పంపించడమే మాకు లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో కేసీఆర్ని దింపొచ్చు బీజేపీకి ఓటేసిన వెంటనే రేపు హంగ్ అసెంబ్లీ ఒకవేళ హంగ్ అసెంబ్లీ వచ్చిన మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు సప్ సపోర్ట్ చేస్తారు ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారు దాని అర్థమైంది బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్కే నేను ఒక తప్పు చేసిన బీజేపీలో పోతే బీజేపీ ద్వారానే కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి పాలు చేయొచ్చు ఓడించవచ్చు అనుకున్నా కానీ అవినీతి మీద చర్యలు లేవు వాళ్ళు నాకు గౌరవం ఇచ్చిండ్రు అమిత్ షా గారన్నా నడ్డా గారన్నా మోడీ గారన్నా గౌరవం ఉంది పార్టీలో నాకు గౌరవం ఉంది కానీ నా లక్ష్యం నా ఆశయం కేసీఆర్ని గద్దెదింపడం అక్కడ ఉంటే నెరవేరదు కాబట్టి నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా ప్రజలు కోరుకునే పార్టీలకు వచ్చినా డెఫినెట్గా ఈసారి కేసీఆర్ గద్దె దిగడం ఖాయం